हाय फ्रेंड्स, वेलकम टू शास्त्रा किचन। ईरोजु मन करी वच्चेसि चिकेन अन्नमाट। चाला टेस्टीगा एला प्रिपेर चेयालो मनम ई वीडियोलो चूसेदाम। ई वीडियो अंदरिकी नच्चुतुंदनि अनुकुंटुन्नानु। वीडियो चूसे मुंदु ओक लाइक चेयंडि। एला प्रिपेर चेसुकोलो इप्पुडु चूसेदाम फ्रेंड्स। ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి వేయించుకోవాలన్నమాట। ఇప్పుడు మనం ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఇవి బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు వేసి ఒక 1 మినిట్ కలుపుకోవాలి। మనం చికెన్ మొత్తం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట, స్మూత్గా ఉంటుంది। ఇప్పుడు 1 మినిట్ తర్వాతకి మనం ఫ్రిజ్లో పెట్టుకొని పెట్టుకున్నాను నేను హాఫ్ అన్ అవర్ ముందు చికెన్ తెచ్చి। అప్పుడు చికెన్ అనేది స్మూత్గా అవుతుంది, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది। ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసి కలిపేసుకోవాలి। ఇట్లా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। 5 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకుంటే తెలుస్తుంది మనకి చికెన్ కుక్ అయిందా లేదా హాఫ్ వరకు అని। సగం ఉడికాక చికెన్కి మనం టమాటో యాడ్ చేయాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటో కూడా। ఒకసారి టమాటో ముక్కలు వేసి కలిపాక మూత పెట్టేసి ఒక 5-7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। చూడండి, ఒక 5-6 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే టమాటో కుక్ అవుతుందన్నమాట, తొందరగానే కుక్ అవుతుంది టమాటో అనేది। ఇప్పుడు మనం ఇదంతా కలుపుకున్నాక ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి। నాన్ వెజ్లో కారం కరెక్ట్గా ఉంటేనే కదా టేస్ట్ బాగుంటుంది। అలాగే సాల్ట్ కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను। అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ వరకు కొబ్బరి పౌడర్, ఇవన్నీ వేసి మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట। అంతా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు అలా కుక్ అవ్వాలి। తర్వాతకి మనం ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి। నేను 3 టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నాను। ఒకసారి పెరుగు వేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు మనం మూత పెట్టుకొని 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। ఇప్పుడు 3 మినిట్స్ తర్వాతకి ఇలా ఆయిల్ పైనకి వస్తుంది, అప్పుడు మసాలా అనేది కరెక్ట్గా కుక్ అయినట్టు। ఇప్పుడు మనం దీనికి కొంచెం వాటర్ యాడ్ చేయాలి। వాటర్ యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట। మూత పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 10 మినిట్స్ తర్వాతకి ఒకసారి మూత తీసి చూద్దాం। చూడండి, ఇలా కుక్ అయింది కదా। ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కలుపుకుందాం। కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలుపుకొని ఓన్లీ ఇంకా 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట। టూ మినిట్స్ తర్వాతకి చూద్దాం। చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చి పర్ఫెక్ట్గా మన చికెన్ అనేది కుక్ అయిపోయింది। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే। చూసారు కదా ఫ్రెండ్స్ మన చికెన్ ఎలా ఉందో, కామెంట్ పెట్టండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। అలాగే వీడియోలో ఎలా ఉందో కింద కామెంట్లో పెట్టండి। ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।
బాయ్.